కాపరి మరి ఎమ్మాన్యుయల్ గారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గంలో స్థానిక బిల్లర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ లేకుండా పాత పద్ధతిలోనే పంచాయతీ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీరంగూడ జాతీయ రహదారి నుండి జీహెచ్ఎల్ చౌరస్తా వరకు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా అమీన్పూర్ మండల బిల్డర్లు బోసుబాబు కుమారస్వామి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గత 4 నెలలుగా రిజిస్ట్రేషన్లు చేయకుండా కాలయాపన చేస్తూ ఉండడంతో భవన నిర్మాణ రంగంలో ఉన్న చిరు బిల్లర్లు కష్టాలకు కూరుకుపోయారని, పరిస్థితి నెలకొందని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం బిల్లర్ల పాలిట అశనిపాతంగా మారిందని వాపోయారు. ఆగిపోయిన వల్ల ఈరోజు మేము ఒక బిల్డరే వాడు రోడ్లు పడతాకి సిద్ధమైపోయాడు. కనీసము దాదాపు మా దగ్గర 500 మంది దగ్గర బిల్డర్స్ దగ్గర ఇంచుమించు ఒక 20,000 మంది లేబర్ బతుకుతున్నారు. మా దగ్గర ఇంచుమించు 20,000 మంది మా దగ్గర పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా ఈరోజు తింటాకి తిండి లేక అలవడించి రోడ్లు పడే పరిస్థితి వచ్చింది. కానీ మేము పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేస్తున్నామని చెప్పగానే మేము ఎంతో ఆనందపడ్డాము. చాలా ఆలోచనతో పర్వాలేదు ఇంతకాలమైనా సరే మనం ఈ రోజుకైనా బయటపడతామని అనుకునే టైంలో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినాయి. అక్కడ ఏమని బోర్డు పెట్టారంటే ఎల్ఆర్ఎస్ లేని ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయబడమని బోర్డు పెట్టారు.